ఫేజ్లా నాయనా ఫేజ్లాడయ్యా నాయనా నిజంగా నిన్ను నీ కుటుంబరాన్ని దేవుడు సల్లించి ఆశీర్వదించును గాక కొడుకు. ఆరం ఆ బిడ్డ ఊహించలేనంతగా, మరి ఆ బిడ్డ తీసుకున్న వాళ్ళు వాళ్ళే మేల్కాలం కాదు కానీ అంతకు రెండింతలు దేవుడు వాళ్ళకి చూపిస్తాడు. కానీ ఆ బిడ్డ ఎంత చనిపోవడానికి నిర్ణయించుకొని ఆ బిడ్డ నిర్గుండ అయిపోతే ఆ బిడ్డలో ఊపిరి పోసినారు ఈ టిక్ టాక్ లో బిడ్డలందరూ కూడాని. మరి నువ్వైతే నిజంగా నీ సొంత చెల్లిలాగా నువ్వు భావించుకొని తెచ్చినవంటే ముస్లింస్ అని హిందూ అని తేడా లేకుండా మంచి హృదయంతో తెచ్చిచ్చినవంటే దేవుడు నిన్ను చల్లగా దీవించి ఆశీర్వదించిన కాకనైనా బంగారు కొడుకు. మరి నిజంగా ఆ బిడ్డకు మాట్లాడిన చేత కాదు, వాళ్ళ తల్లిగారు దగ్గర లేరు. వాళ్ళ తల్లిగారు దగ్గర ఉంటే నీ పాదాల మీద పడి నీకు ఎంతో కృతజ్ఞతలు చెప్పుకునేది. మరి తల్లి లాంటి దాన్ని నేను చెప్తున్నానయ్యా, నిజంగా నీకు ఎంతో కృతజ్ఞతలు నాయనా. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని చల్లగా దీవించిన కాక నాయన. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, బాయ్. హాయ్ ఫ్రెండ్స్. ఎన్న కోసం నేను వీడియో పెట్టాము, ఒక రెండు ఐడీలో వీడియో పెట్టాను. ఒక ఐడీలో అయితే వెళ్ళిపోయింది, అండ్ రిపోర్ట్లు కొట్టారా ఏందో నాకైతే ఏం తెలియదండి, వెళ్ళిపోయింది ఎగిరిపోయింది అనమాట. సో మళ్ళీ దీంట్లో అప్లోడ్ చేస్తున్నాను. నాకైతే ఒక 4-5 ఐడీలు ఉన్నాయి. సో ప్రతి ఐడీలో ఈ వీడియో వస్తే మీరు తప్పకుండా హెల్ప్ చేయండి, ఓకేనా? పాపం చాలా బాధపడుతున్నాడు, తన చెల్లెల కోసం సంపాదించింది, ఎవరో తీసేసుకొని వెళ్ళిపోయారని చెప్పి చాలా బాధపడుతున్నాడు అతను. చూడండి, మీరు ఇచ్చిన అమౌంట్ మొత్తం మేము కలెక్షన్ చేసుకుని, సో మాకు వాళ్ళకి ఎంత ఇచ్చిన దాంట్లో మేము తీసుకొచ్చాం అన్నమాట బ్రాస్లెట్. చూపించండి. ఆయన శివ అన్నారండి చీరలు, ఓపెన్ చేసి చూపించి ఆప్ చేసింది, ఓపెన్ అది పక్కన పెట్టుకున్నా. పక్కన పెట్టు బాబు, రెండు చెల్లి ఆయన శివాన్ని ఇమ్మన్నాడు కదా, మీ చెల్లి పెళ్లికి వేరే వాళ్ళు చూసి మాకున్నంతలో మేమైతే హెల్ప్ చేసాము. సో పెద్ద పెద్దగా ఏం లేదు కానీ మాకు ఇచ్చిన అమౌంట్ దాని మాకు తగ్గ మేము ఇచ్చామంతే. సో మీరు ఇచ్చిన అమౌంట్ లో మొత్తం మేము గోల్డ్ వేసి తీసిచ్చిన మొత్తం మిగిలింది, 5 దినాలు మిగిలింది, 5 కూడా అందుకే చేస్తున్నాము తీసుకోండి అన్న. చాలా జాగ్రత్తలు పెట్టుకోండి, నేను ఎక్కడ పెట్టదు డబ్బులు బంగారం కానీ. ఓకే.